వెల్కమ్ టు ఈఏ న్యూస్. నా పేరు సువర్ణ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లాలో అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా కలాం మీకు సలాం అనే కార్యక్రమం నిర్వహణ. రంగారెడ్డి జిల్లా ఆదిపట్లలో మున్సిపల్ అత్యవసర సేవం సమావేశం నిర్వహణ. కమిషనర్ సరస్వతిపై చైర్పర్సన్ కొత్త ఆర్థిక గౌడ్ ఆరోపణలు. వికారాబాద్ లో రసబాసగా మారిన రోతర రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం. ఎమ్మెల్యే ఎమ్మెల్సీల మధ్య టీఆర్ఎస్ నాయకులు గొడవకు దిగిన వైన. చిత్తూరులో ఒకే రోజు రెండు దేవాలయాల్లో చోరీ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్లూస్ టీం. విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలి. ఉక్కు నిర్వాహితులు ఉక్కు పరిపాలనా విభాగం గేటు ముందు ధర్నా. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలో గోశాలలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ జ్ఞాన ప్రతిష్ఠాన ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా కలాం మీకు సలాం అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జడ్జి, మానవ హక్కుల చైర్మన్ జస్టిస్ చంద్రయ్య, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి, ప్రకృతి వైద్యులు రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ కాలం నిరుపేద కుటుంబంలో జన్మించి సైంటిస్టుగా శాస్త్ర సాంకేతిక రంగాలలో విశేష సేవలను అందించారు. దేశానికి అధ్యక్షులుగా సేవలు అందించారు. పద్మభూషణ్, భారతరత్న బిరుదులు ఇచ్చారు. కలం దేశంలో పేదరికం పోవాలని, నిరుద్యోగ సమస్య పోవాలని 10 ప్రణాళికలు తయారు చేసి 2020న దేశం అభివృద్ధి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. కాలం కలలు కనాలి, వాటిని సహకారం చేసుకోవాలని తెలిపారు. శక్తి కొలది, యుక్తి కొలది దేశానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థి కాలం అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. వారి యొక్క జయంతిని భారత సమాజం ఉన్నంత వరకు జరుపుకుంటుంది. జరుపుకోవాల్సినటువంటి బాధ్యత భారత ప్రజలపైన, భారత ప్రభుత్వాలపైన ఉన్నది. ఎందుకంటే పెద్దల త్యాగాలు లేని తాగుడు నుంచి, జూదం నుంచి, ధూమపానం నుంచి విముక్తిని చేస్తాను. కష్టాల్లో ఉన్నా దానికి నేను నిరంతరం కృషి చేస్తాను. కుల, మత, భాష పరమే నేను ఎంత. రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల మున్సిపల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జాయింట్ కలెక్టర్ ప్రతీక్ జైన్ హాజరయ్యారు. కలెక్టర్ సాక్షిగా కమిషనర్ సరస్వతిపై చైర్పర్సన్ కొత్త ఆర్థిక గౌడ్ ఆరోపణలు చేశారు. స్థానిక సమస్యలపై పరిష్కారానికి విధులు కేటాయించాలి, పాలక వర్గం డిమాండ్ చేసింది. త్వరలోనే రోడ్డు కోసం 1,50,00,000 రూపాయలు కేటాయిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. కమిషనర్ సరస్వతి అకారణంగా విధుల్లో నుంచి తొలగించిందని, తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని మాజీ ఉద్యోగి రాజు జిల్లా కలెక్టర్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా కోటపల్లి మండల కేంద్రంలో జరిగిన నూతన రేషన్ కార్డుల పంపిణీ రసబాసగా కొనసాగింది. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ఫైలెట్, రోహిత్ రెడ్డిల మధ్య టీఆర్ఎస్ నాయకులు గొడవకు దిగడం చర్చనీయాంశంగా మారింది. ఫ్లెక్సీల విషయంలో తలెత్తిన గొడవ కాలర్లు పట్టుకుని కొట్టుకునే వరకు వెళ్లింది. నూతన రేషన్ కార్డులు అందుకునేందుకు వచ్చిన లబ్ధిదారులు నాయకుల తీరు చూసి అవాక్కయ్యారు. టీఆర్ఎస్ పార్టీలో గ్రూపు తగాదాలు ఉన్నాయనడానికి వికారాబాద్ జిల్లా కోటపల్లి మండల కేంద్రంలో జరిగిన సంఘటనే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని అనుకుంటున్నారు చూసిన వారంతా. చివరికి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే స్థానిక నాయకులకు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. కరీంనగర్ లోని సుభాష్ నగర పాఠశాలలో లబ్ధిదారులకు నూతన ఆహార భద్రత కార్డులను మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు, జడ్పీ చైర్పర్సన్ కనుమల విజయ, ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా నూతనంగా 6,300 కార్డులు మంజూరు చేశారని అన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. సివిల్ సప్లై శాఖకు మంత్రి గంగుల కమలాకర్ ఉండటం తమ అదృష్టమని చెప్పారు.
ప్రతి నిరుపేద లబ్ధి పొందాలని చెప్పి ఈరోజు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. దానికి అనుగుణంగా రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు బ్రహ్మాండంగా పంపిణీ చేయడం జరుగుతుంది. గంగాధర మండల పరిషత్ కార్యాలయంలో నూతన రేషన్ కార్డులను చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే పరమావధి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పనిచేస్తున్నారని అన్నారు. నూతన రేషన్ కార్డులు 231 మంజూరు అయ్యాయని, మరిన్ని పెండింగ్లో ఉన్న రేషన్ కార్డులు కూడా త్వరలోనే మంజూరు అవుతాయని తెలిపారు. సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి నెల 2016 రూపాయల వృద్ధాప్య, బీడీ కార్మికుల, ఒంటరి మహిళల 3016 రూపాయల వికలాంగుల పెన్షన్లను నేరుగా వారి అకౌంట్లో జమ చేస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అని అన్నారు. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మనందరం కూడా ఇవాళ రేషన్ కార్డులు అందుకోబోతా ఉన్నాం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో శాంతినగర్ లో మంగళవారం బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వజనిక్ ఉత్సాహ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అమ్మవారికి ఆడపడుచులు బోనాలతో పూజలతో చిన్న పెద్ద అందరూ కలిసి డోలు వాయిద్యాల మధ్య డాన్సులు చేసుకుంటూ ఘనంగా బోనాలను అమ్మవారికి సమర్పించారు. సామూహిక అభిషేకాలు అమ్మవారికి మహా ఆరతులు సమర్పించారని చెప్పారు. ఘనంగా అమ్మవారు ఊరేగింపు బోనాలతో జరుగుతుంది. పోతురాజు విన్యాసాలు, అదేవిధంగా బోనం చరువులతో ఆటపాటలతో ఎంతో వైభవంగా ఘనంగా పూజలు, ఆటలు, అదేవిధంగా శాంతి రూపంలో శివసత్తులు వచ్చి ఒగ్గు పాటలతో, ఒగ్గు డోళ్లతో ఘనంగా రంగరంగ వైభవంగా బోనాల ఆట, అదేవిధంగా గ్రామ ప్రజలు, శాంతి గ్రామ ప్రజలు అందరూ ప్రతి ఒక్కరు మంచిగా అలుకుతాములు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలో ఒకే రాత్రిలో 2 దేవాలయాల్లో చోరీ జరిగింది. కీలపట్ల గ్రామం కోనేటి రాయస్వామి దేవాలయంలో ఒక దొంగతనం, బొమ్మనపల్లి గ్రామం నందు నరసింహస్వామి దేవాలయంలో మరో దొంగతనం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మరియు క్లూస్ టీం దర్యాప్తు చేస్తున్నారు. మాది బొమ్మలపల్లి సార్. నా పేరు కృష్ణప్ప. నరసింహస్వామి గుళ్ళో ఉండి పాలు కొట్టి రాత్రి దేగాల పాలు కొట్టి ఉండి ఎత్తుకొని వచ్చినా సార్. దొంగలో ఉండి ఎత్తుకొని వచ్చినా సార్. కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో ఇరువురు చిన్నారులతో సహా మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించగా విషయం తెలుసుకున్న ఈపురుపాలెం ఎస్ఐ సుబ్బారావు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి వారి ప్రాణాలను కాపాడారు. ఈ సందర్భంగా ఎస్ఐ సుబ్బారావు మాట్లాడుతూ చనిపోవడం సమస్యలకు పరిష్కారం కాదని, ఏవైనా సమస్యలు ఉంటే దగ్గరలోనే పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేస్తే వెంటనే పరిష్కరిస్తామని అన్నారు. ఈ సందర్భంగా ముగ్గురి ప్రాణాలను కాపాడిన ఎస్ఐ సుబ్బారావును పలువురు అభినందించారు. 2021 మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో గుంటూరు తాలూకా పోలీస్ స్టేషన్ ఎస్ఐ దేవకుమార్ ఎస్ఐ గారు ఫోన్ చేసి కుటుంబ సమస్యలతో అనురూప వైఫ్ ఆఫ్ అనుదీప్ కుమార్ ఒంగోలు వెంకటేశ్వర కాలనీకి సంబంధించిన అమ్మాయి ఒకటి నుంచి చనిపోవాలని చెప్పనేసి. విశాఖ జిల్లా గాజువాక పరిసర ప్రాంతంలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తులను పట్టుకున్న గాజువాక క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుండి 2 కార్లు, 4 ద్విచక్ర వాహనాలు, 16 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సౌత్ సబ్ డివిజన్ క్రైమ్ పోలీసులు మీడియా ముందు వెల్లడించారు. ఫిర్యాది ఎం వీరప్రసాద్ అనే ఆయన ఫ్యామిలీతో. విశాఖ జిల్లాలో విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని ఉక్కు నిర్వాసితులు ఉక్కు పరిపాలన విభాగం గేటు ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సొంత గనులు కేటాయించాలని, నిర్వాసితులకు భూములు ఇవ్వాలి అంటూ నినాదాలు చేపట్టారు.
ఏటీయూసీ సిఐటియు సిపిఎం ఆధ్వర్యంలో అధోని మున్సిపల్ గ్రౌండ్ నందు ఆటో డ్రైవర్లు తమ ఆటోలను ఆపేసి నిరసన చేపట్టారు. పెరిగిన డీజిల్ మరియు నిత్యావసరాల ధరలకు అనుకూలంగా ఆటో లింక్ ఛార్జీలను కూడా పెంచాలని కోరారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు వీరేష్ గారు మాట్లాడుతూ గతంలో కూడా ఆటో లింక్ 5 రూపాయల నుండి 10 రూపాయలకి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కూడా పెరిగిన డీజిల్ మరియు నిత్యావసర ధరలకు అనుగుణంగా ఆటో లింక్ ఛార్జీలను పెంచడానికి యూనియన్ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ సెల్ రాష్ట్ర చైర్మన్లు పిలుపునిచ్చారు. విశాఖ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు శంకు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నగర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో బీసీ సెల్ చైర్మన్ నులుకుర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను సంక్షేమ పథకాల పేరుతో మభ్యపెడుతూ దోచుకుంటున్నాయని విమర్శించారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశాల మేరకు పార్టీని బలోపేతం చేసే దిశగా తాము కృషి చేస్తామని అన్నారు. మైనార్టీ సెల్ చైర్మన్ సాలి దాదా గాంధీ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంలో మైనార్టీకు లక్షలు లేకుండా పోయిందని అన్నారు. నియామకాలు కాదు, పాతవే. వాటన్నిటిని ముందుకు నడిపించే విధంగా వాళ్ళకి భరోసా ఇవ్వడం కోసం మేము ఇవేళ ముందుకు రావడం జరిగింది. ఇవేళ మనం ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పైన పూర్తిగా దాడులు, హగాయితలు, అన్యాయాలు, అక్రమాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అవన్నిటికీ కూడా అరికట్టే విధంగా బాధ్యత మేము తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ నుండి మన ఒక రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మనం ఒత్తిడి తీసే విధంగా బాధ్యతలు చేపట్టడానికి కూడా మేము వచ్చామని మీకు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఇవేళ చూస్తే మనం ఒక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేశారు. దాన్ని కూడా ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వ శాఖలోనే అరకులోయ పోలీస్ స్టేషన్ పరిధిలో అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అరకులోయ ఎస్ఐ నజీర్ మాట్లాడుతూ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా విశాఖ రూరల్ ఎస్పీ మరియు ఓఎస్ డీసీఐ జీడీ బాబు ఆదేశాల మేరకు అరకులోయలో శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ ర్యాలీలో ఏపీ ఎస్పీ సిఆర్పీఎఫ్ మహిళా పోలీసులు పాల్గొన్నారు. ర్యాలీ యొక్క ఉద్దేశం అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న అవాంఛనీయ శక్తులైన మావోయిస్టుల నుండి అమాయక ప్రజలను కాపాడడం, ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తారనే ఉద్దేశంతో ఇలాంటి సంఘటనల గురించి తెలిసిన వారు ఫోన్లో స్థానిక సిఐ లేదా సబ్ ఇన్స్పెక్టర్ వారికి తెలియజేయాలని అన్నారు. అనగా అరకు వ్యాలీ పోలీస్ స్టేషన్ నందు సిబ్బందిగా పనిచేస్తున్న ఏపీఎస్పీ, సిఆర్పీఎఫ్, సివిల్ దాంతో కలిపి ఈరోజు శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ శాంతియుత ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్న అవాంఛనీయ శక్తులు అయినటువంటి మావోయిస్ట్ యొక్క సపోర్టర్స్, మిలిషియా క్యాడర్ ఎవరైతే తారసపడినట్లయితే ముఖ్యంగా వీరి నుండి మన ప్రజలను కాపాడుకునే ఉద్దేశంతో మరియు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం కలగకుండా తీసుకునే ఉద్దేశంతో ఎవరైనా అసాంఘిక శక్తులు మావోయిస్టుల వారోత్సవాలు ఈ నెల 28వ తారీఖు నుంచి వచ్చే నెల 3వ తారీఖు వరకు వారం రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. ఈ వారోత్సవాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ఓఎస్డీ గారి ఆదేశాల మేరకు, మన పాడేరు ఏఎస్పీ సార్ గారి ఆదేశాల మేరకు, మన అరకు వ్యాలీ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అయిన జీడీ బాబు సార్ గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు అనగా ఈ దినం నాడు శాంతియుత ర్యాలీ మళ్ళీ వారోత్సవాలను అడ్డుకునే ఉద్దేశంతో మా సివిల్ మ్యాన్ ఏపీఎస్పీ సిఆర్పీఎఫ్ పార్టీతో మా అరకు వ్యాలీ రోడ్ నిలయందు శాంతియుత నిరసన ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏమనగా అనంతపురం జిల్లా హిందూపురంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విస్తృత దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా తరలిస్తున్న భారీ మొత్తం విలువ చేసే కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. హిందూపురం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో కర్ణాటక నుంచి అక్రమంగా తరలించి రైలు ద్వారా తీసుకెళ్లేందుకు కర్ణాటక మద్యాన్ని పశ్చిమ గోదావరి జిల్లా బల్లిపాడు గ్రామంకు చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి నాగేశ్వరరావు పోలీసులు అదుపులోకి తీసుకుని ఫుల్ బాటిల్ను స్వాధీనం చేసుకున్నారు.
అధిక మొత్తంలో ఉన్నట్లు ఎక్సైజ్ సిఐ తెలిపారు. అదేవిధంగా మరొకరిని కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుపట్టారు. ఒక ద్విచక్ర వాహనం ఇద్దరిని అరెస్టు చేసినట్లుగా శ్రీ లక్ష్మీ దుర్గ తెలిపారు. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం పామిడి మండలంలో సంత మార్కెట్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. రోడ్లపైకి డ్రైనేజీ నీళ్లు రావడం జరిగింది. కాలనీ వాసులు రోడ్లపై నడవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ రోడ్లపైకి డ్రైనేజ్ రావడం వల్ల మలేరియా డెంగ్యూ వ్యాధులకు గురవుతామని ప్రజలు వాపోతున్నారు. ఈ డ్రైనేజీ దెబ్బకు రోడ్లపై తిరగాలన్నా భయభ్రాంతులకు గురవుతున్నారు. మున్సిపల్ అధికారులు తక్షణమే పరిష్కరించాలని ప్రజలు కోరారు. అలాగే పందుల బెడద కూడా చాలా ఉందని ప్రజలు వాపోయారు. పట్టించుకోకపోతే రోడ్డుకి ధర్నా చేస్తామని ప్రజలు హెచ్చరించారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.